एक निरंजन सिनेमालो कंगना हीरोइन गा नटिंचिंदी अयिते आ तर्वात कंगना आ सिनेमालो केवलं डब्बु कोसमे नटिंचिंदी तप्प तेलुगु सिनेमा अंटे इष्टंतो कादु अन्न कमेंट्स विनिपिंचायि అటు తిరిగి ఇటు తిరిగి ఈ వార్తలు నేరుగా కంగనా దగ్గరికి చేరడంతో ఈ డేరింగ్ బ్యూటీ స్పందించింది. నేను ఎక్కువ రెమ్యూనరేషన్ కోసం ఆశపడే తెలుగులో నటించాను అని అంటున్నారు. నేనే కాదు, ఎవరైనా డబ్బు కోసమే నటిస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకోకుండా నటించే అంత మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను హిందీలో చేసినా తెలుగులో చేసినా డబ్బు కోసమే సినిమాలు చేశాను. తెలుగులో చేసిన సినిమాతో వచ్చిన డబ్బుతో నాకు నచ్చిన కారు కొనుక్కున్నాను. అందులో తప్పేముంది? నేను ఎవర్ని మోసం చేయలేదు, ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. నా డబ్బుతో కారు కొనుక్కుంటే ఇంత రాద్ధాంతం ఎందుకో నాకు అర్థం కావడం లేదు అంటూ ఫైర్ అయింది కంగనా. ఇక బాలీవుడ్ హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తనే తీసుకుంటున్నానన్న వార్తలపై కూడా కంగనా స్పందిస్తూ, నా సక్సెస్ చూసి ఇస్తున్న మొత్తం అది. పారితోషికం విషయంలో నేను ఎవరిని డిమాండ్ చేయను. నాకెంత ఇవ్వాలో నా దర్శక నిర్మాతలకు బాగా తెలుసు అని తనపై వస్తున్న కమెంట్స్ కి ఫుల్ స్టాప్ పడేలా చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గారేజ్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబైల్లో పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సహా సీనియర్ నటులతో సీన్స్ పూర్తి చేసేస్తున్నారు. రీసెంట్ గా హీరోయిన్ నిత్యా మీనన్ కూడా యూనిట్ తో జత అయింది. కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న జనతా గారేజ్ కు ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. మే 20న తన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున జనతా గారేజ్ ఫస్ట్ లుక్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ ముందే ఫిక్స్ అయ్యాడు.